ప్రచార రథం వారహిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు నాయకులు చేసిన కామెంట్స్ పై విశాఖలో వీర మహిళలు మండిపడుతున్నారు. అభివృద్ధి చేయడం చేతకాక పవన్ కళ్యాణ్ ని తిడితే పదవులొస్తాయని జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారని అంటున్నా వీర మహిళలతో మా విశాఖపట్నం ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్టీకి సంబంధించి ఏదైతే వారాహి వాహనం చుట్టూ చూడ రాజకీయాలు అనుకుంటేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారాహి వాహనాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వైసీపీ మంత్రులు అదేవిధంగా వైసీపీకి సంబంధించి చాలామంది కూడా నాయకులు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే జనసేన వీర మహిళలు అయితే వైజాగ్లో మొత్తం మండిపడడం జరుగుతుంది. ఎందుకంటే వారాహి వాహనాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు, కేవలం అది ప్రచార రథం మాత్రమే, ప్రచారానికి రథం వస్తుందంటేనే భయపడుతున్నారన్న స్థాయిలో కూడా వీళ్ళైతే అజిటేషన్ చేయడం జరుగుతుంది. మేడం ప్రధానంగా చెప్పండి, ఈ యొక్క వారాహి వాహనాన్ని చూస్తే వైసీపీకి సంబంధించిన వారు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? సార్, వారాహి అనేది మూడు అక్షరాల పదం కాదు, సప్తమాత్రికల్లో ఒక మాత్రిక. సాక్షాత్తు దుర్గమ్మవారు వచ్చినట్లే, మరి అటువంటి అమ్మవారిని కూడా అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని అన్పాపులర్ చేయాలి అని కనీసం మీరు దేవుడి విషయంలో కూడా క్షమించకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే 1982లో మరి ఎన్టీ రామారావు గారు ప్రచార రథం పెట్టుకుని, అలాగే 90లో ఎల్కే అద్వానీ గారు మరి ప్రచార రథం పెట్టుకుని ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ఎలా అయితే మార్చారు, తప్పనిసరిగా రేపు ఈ వారాహి అనే రథం రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రముఖ భూమిక పోషిస్తుందని తెలియజేస్తూ, మరి నిన్న గుడివాడ అమర్నాథ్ గారు మరి ఆయన మతిస్థిమితం ఉండి మాట్లాడతాడో మతిస్థిమితం లేకుండా మాట్లాడతాడో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. మరి మొన్నటికి మొన్నేమో పవన్ కళ్యాణ్ గారు తనతో ఫోటో తీయించుకున్నాడని కామెంట్ చేశాడు. మరి నిన్న తెలంగాణ రాష్ట్రంలో మరి రవాణా శాఖకు సంబంధించినటువంటి అన్ని పరిమితులు తీసుకుని అన్ని రిజిస్ట్రేషన్స్తో బయటకు వస్తే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ని, కేటీఆర్ని లేదా గుడ్డోళ్ళలాగా వాళ్ళకేమి పద్ధతులు తెలియనట్లు, ఈయనకి మాత్రమే ఇక్కడ పద్ధతులు తెలిసినట్టు ఐటీ శాఖ మంత్రి అయ్యుండి ఒక ఐటీ ప్రాజెక్టును కూడా తీసుకురావడం చేతగానటువంటి ఈ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితేనే మరి మాకు సీఎం గారు మార్కులు వేస్తారని ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అమర్నాథ్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు మాట్లాడే మాటలకి సీఎం గారు మార్కులు వేయొచ్చేమో కానీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చేతకరించుకుని జీరో మార్కులు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి రిజిస్ట్రేషన్ పూర్తయ్యి అదేం అమెరికా నుంచి రాలేదు, ఆస్ట్రేలియా నుంచి రాలేదు, మన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి వెహికల్ వస్తుంటే మరి మేము ఒకటే జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం, మరి మీ మంత్రులు మీరందరూ మీ ముఖ్యమంత్రి అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వెహికల్స్ వాడుతున్నారే, మరి అందరూ ఒకేసారి మూకుమ్ముడిగా తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ తీసేస్తారా? మరి దానికి మీరు ముందు సమాధానం చెప్పండి. అలాగే రోజా కూడా ఎంతసేపు సీఎం గారి సభల్లో డ్యాన్సులు ఆడతాం, తైతికలు ఆడతాం తప్పించి ఒక మహిళా మినిస్టర్ మరి మహిళలకి ఏం అండగా నిలబడింది? తన సమక్షంలోనే తనుండంగానే ఆడపిల్లల మీద ఒంటి మీద ఉన్నటువంటి నల్ల చున్నీలు తీస్తుంటే ఆవిడ వెళ్ళి డ్యాన్సులు వేసుకుంటుంది. అది రోజా గారికి చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే కేవలం రెండు రేపులకే ఇంత రాద్ధాంతమా అని చాలా మరి పెద్ద ఆశయాలు ఉన్నటువంటి, మహోన్నత ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి అంతకు మించి ఏం ప్రవర్తిస్తుందని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి రంగుల గురించి హైకోర్టుతో మీరు మొట్టికాయలు ముట్టించుకుంటూ రంగుల గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నటువంటి పరిస్థితి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే మా పొజిషన్ నిలబడుతుంది అనే ఆలోచన తప్పించి రాష్ట్ర ప్రజలకి మీకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకి ఏమైనా చేద్దామన్న ఆలోచనే లేదు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని అడుగుతుంది రోజమ్మ, మేము ఒకటే అడుగుతున్నాం. 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి ఏం అవకాశం ఇవ్వలేదే? మరి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి, పిల్ల కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారే? మరి జనసేన పార్టీ అలా కాదు, జనసేన పార్టీలో మొదటి నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేరితే జనసేన పార్టీ వీర మహిళలు ఊరుకోరని తెలియజేస్తున్నారు. దానికి ఏదైతే వారాహి వాహనానికి సంబంధించి వస్తున్న కామెంట్లపై మాత్రం వైజాగ్లో అయితే జనసేన వీర మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు, అయితే మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా వాహనాన్ని వాహనంగాను ఒక ప్రచార రథంగా కాకుండా కేవలం దీన్ని పొలిటికల్గా ఒక రాజకీయం చేయడం పట్ల వైసీపీ భయపడుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా భయపడుతుందండి, ఎందుకంటే కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా అది అందులో విజయం సాధించారు తప్ప ఎప్పుడు అపస్కృతులు కానీ అపజయం కానీ లేదు. ఈరోజు ఒక వాహనాన్ని చూసే వీళ్ళు భయపడుతున్నారంటే దానికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాహనాన్ని ఆయన జస్ట్ ట్రయల్ అనేది తీసుకొస్తే దానికి పర్మిషన్స్ లేవు, కలర్ బాగాలేదు, లైటింగ్ బాగాలేదు, లేకపోతే అది ఇది అని చెప్పారు. వాళ్ళందరినీ ఫూల్ చేస్తూ ఐటీ అక్కడ తెలంగాణ రవాణా శాఖ మంత్రి, రవాణా శాఖ మినిస్టర్,
ఆల్్రెడీ 8 రోజుల క్రితమే పూర్తయిపోయింది రిజిస్ట్రేషన్ పూర్తయిపోయింది దానికి అభ్యంతరాలు లేవని చెప్పడం కూడా జరిగింది కనీసం ఇక్కడ మంత్రులుగా ఉండి కనీసం ఒక వాహనం రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా తెలుసుకోలేని దుస్థితిలో అయితే మన మంత్రులు ఎంతసేపు మన మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని తిడదామా విమర్శిద్దామా ఆయన చేసే ప్రతి పనిలోని ఏదో ఒక లోపాన్ని ఎంచి చూపించాలని చూస్తున్నారు తప్ప కనీసం ఆయన వాహనం రిజిస్టర్ అయిపోయిందన్న సంగతి కూడా తెలుసుకోలేనంత దుస్థితిలో ఈ రోజు మినిస్టర్స్ అంతా ఉన్నారు వాహనం బయటికి వస్తే ఆయన కార్యక్రమం ఎక్కడ సక్సెస్ అవుతాదో ప్రజలు ఎక్కడ బ్రహ్మరథం పడతారో అన్న కేవలం భయంతోనే టన్నుల టన్నుల పేరు నాని గాని గుడివాడ అమర్నాథ్ గాని ఈ రోజు మంత్రి రోజా గాని ప్రతి ఒక్కరు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రతిసారి కూడా వారాహి వాహనం పైన మంత్రులు గాని లేకపోతే మిగతా నాయకులు మాట్లాడుతున్నా దీనిపై తీవ్రంగా అయితే జనసేనకు సంబంధించిన వీర మహిళలందరూ కూడా మండిపడడం జరుగుతుంది అయితే ఇటువంటి ప్రాణాపణ అయితే మానుకోవాలి కేవలం పవన్ కళ్యాణ్కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి మాత్రమే అది ఓర్వలేక కేవలం మంత్రులు ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్పకుండా ఈ ఎన్నికల్లో అయితే ప్రజలు వైసీపీకి సంబంధించి అయితే బుద్ధి చెప్తారంటూ కూడా వీలైతే చెప్పడం జరుగుతుంది వీడియో జనసేన సుధాకర్తో ఎంఏ రాజు ప్రైమ్ లైన్ న్యూస్ విశాఖపట్నం